ప్రకటించే విషయంలోనే కాదు పెండింగ్లో ఉన్న ప్రాజెక్టులను పూర్తి చేసే విషయంలో కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఏమాత్రం వెనక్కి తగ్గే ఆలోచనలో లేరు అనేది మరొకసారి నిరూపితమైంది అంటున్నారు వైసీపీకి చెందిన కొంతమంది సీనియర్ రాజకీయ నేతలు. అయితే కారణం ఏంటి అంటే పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి రావాల్సిన నిధులు దక్కించుకునే విషయంలో కేంద్రంతో సఖ్యత్గా మెలుగుతూ 3,000 కోట్ల రూపాయలను విడుదల చేయించుకునే ప్రయత్నంలో కూడా సక్సెస్ అయ్యారు అనేది. ఎందుకంటే ఏపీకి జీవనాడిగా చెప్పుకుంటాం పోలవరం ప్రాజెక్ట్ అంటే గత ప్రభుత్వం పూర్తి చేయాల్సి ఉంది, 2018లోనే పూర్తయిపోతుంది అని బీరాలు పలికి దాన్ని పెండింగ్లో పడేసి తప్పుకున్న పరిస్థితి. దాన్నే ఎలక్షన్లో ప్రచారంగా వాడుకొని మళ్ళీ తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావాలంటే, పోలవరం ప్రాజెక్టు పూర్తి అవ్వాలంటే ఖచ్చితంగా అధికారంలోకి రావాలి అనే ప్రచారం కూడా చేసుకున్నారు. కానీ ఫైనల్గా ప్రజలు మాత్రం తిరస్కరించారు వాళ్ళ అభ్యర్థుల్ని, జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రిగా 151 స్థానాల్లో గెలిపించి మరి సీట్లో కూర్చోబెట్టారు. అయితే ఇప్పుడు తాజాగా ఆ పెండింగ్లో ఉన్న ఏపీకి ఇవ్వాల్సిన బకాయిలు ఏవైతే ఉన్నాయో, 3,805 కోట్ల రూపాయలు ఇవ్వడానికి ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అయితే తొందరలోనే దీన్ని రాబోతుంది. అయితే దీనికి సంబంధించి ఇప్పుడు ఒక గట్టి నిర్ణయంతో ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారు. పోలవరం ప్రాజెక్టుని పూర్తి చేసే పనులు 2021 డిసెంబర్లో ఒక ఎట్టి పరిస్థితుల్లో పోలవరం అయితే పూర్తయిపోవాలి, ఏపీకి జీవనాడిగా చెప్పుకునే పోలవరం ప్రాజెక్ట్ నుంచి నీటిని విడుదల చేయాలి ఖచ్చితంగా అనే ఆలోచనలు అయితే జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారట. ఈ విషయంలో కేంద్రం సాయం పూర్తిగా అవసరం కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు కేంద్రంతో ఎప్పటికప్పుడు టచ్లో ఉంటున్నారు, మోడీ గారితో కూడా ఈ వ్యవహారాన్ని మీద చర్చలు కూడా జరుపుతున్నారంట. అందువల్లే 10-10 సార్లు విన్నపాల లేఖలు రాయడం మోడీ గారికి, ఎలాగైతేనో అనుకున్నది సాధిస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు అనేది, దానికి తగ్గట్లుగానే కేంద్రం కూడా స్పందిస్తోంది, జగన్మోహన్ రెడ్డి గారి విన్నపాలను స్వీకరిస్తోంది, ఆంధ్రప్రదేశ్కి అందించాల్సిన సాయం, ఆర్థికంగా అందించాల్సిన సాయాన్ని కూడా అందిస్తోంది. అయితే త్వరలోనే నిజంగా పూర్తిగా ఈ 3,000 కోట్ల రూపాయలు 3,805 కోట్ల రూపాయలు కనుక వచ్చేస్తే పోలవరం పనులు ఇంకా ఇప్పటికే చకచకా సాగుతున్నాయి, మరింత వేగవంతంగా జరుగుతాయి. పోలవరాన్ని కనుక పూర్తి చేసేస్తే కోస్తా జిల్లాలు అలాగే 5-6 చోట్ల వైసీపీకి రాజకీయంగా తిరుగు లేకుండా ఉంటుంది అనేది ప్రధానమైన ఎత్తుగడంట, రాజకీయ ఎత్తుగడ జగన్మోహన్ రెడ్డి గారిది. అన్ని విధాలుగా పోలవరం ఒక రకంగా 2021 డిసెంబర్లో పూర్తి చేయడం అనేది జగన్మోహన్ రెడ్డి గారికి అతిపెద్ద వరంగా భావిస్తున్నారు వైసీపీ నేతలు, అలాగే జగన్మోహన్ రెడ్డి గారు కూడా. ఒకవేళ ఇప్పుడు కేంద్రం ఆర్థికంగా పూర్తి సహాయ సహకారాలు అందిస్తుంది కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు సక్సెస్ అయినట్టే అనేది ఇప్పుడు ప్రధానంగా రాజకీయ విశ్లేషకులు చెబుతున్న మాట. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి.